హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో బంధన పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బెండకాయ పచ్చడి అండి, అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన పాటలో కాచిన గులాబీలను చూపిస్తాను, చూసేయండి. అలాగే పుదీనా తెచ్చుకుంటాం కదా, ఆ పుదీనా వాడుకున్న తర్వాత కాడలు పారేయకుండా ఈ విధంగా పాటలలో గుచ్చినట్లయితే మనకి చక్కటి పుదీనా వస్తుంది. అలాగే మనం తిన్న బనానాలు కానీ ఏదైనా చెడిపోయినా కూడా వేస్తే పూలు అనేటి చక్కగా వస్తాయి. మా హెడ్రూమ్ అండి. వర్షం అయితే ఇప్పుడే వచ్చేటట్టుంది, వర్షం ఇప్పుడే వచ్చే మాదిరి ఉందండి. రుచిగా ఉండే బంధన పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. బెండకాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది, ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను. బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. 1/4 కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టాను. కొన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఈ విధంగా పొడవుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసుకోవచ్చండి. నేను పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని ముక్కలు సన్నగా తరుక్కోవాలి. ఇలా తరుక్కున్నవి వేయించి పక్కన పెట్టుకొని చట్నీ మనము రోట్లో కానీ, రోలు అందుబాటులో ఉంటే రోట్లో దంచుకున్న, లేదు అంటే మిక్సీలో వేసుకున్నా కూడా. ఇవి వేసిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ మనము వేసుకుంటాం కదా, అప్పుడు ఇవి వేసి కలుపుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచికరంగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రుచికి సరిపడినంత ఉప్పు, మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 మిరపకాయ, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నూనె, ముందైతే వీటిని వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయలు, సన్న ముక్కలుగా తరుక్కున్న బెండకాయ ముక్కలు, అలాగే టమాటాలు కూడా వేయించేసుకుందామండి. ఇప్పుడైతే వీటిని వేయించడం చూపిస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కలు వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి వేయించుకున్నాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఆరేలోపు మరికొద్దిగా నల్లగా కనిపిస్తాయి, అందుకే తీసేస్తున్నాను. ఈ విధంగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి సన్న ముక్కలు. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉండాలంటే 2 ముక్కలుగా పెంచి వేసుకుంటే మనకి బాగుంటాయి. తేలవండి. ఇందులోనే బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలి. స్టార్టింగ్లోనే సిమ్లో పెడితే కొద్దిగా గమ్ము గమ్ము అయిపోతాయి, జిగురు వచ్చేస్తుంది బెండకాయ ముక్కలకి. పచ్చిమిరపకాయలు, బెండకాయలు రెండే కలిపి వేయించుకుంటే సరిపోతుంది. సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చక్కగా వేగిపోయాయి. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసాను. ఇందులో టమాటాలు మగ్గించుకోవాలండి.
మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయలు అలాగే పచ్చిమిరపకాయలు పూర్తిగా చల్లారిపోయాయండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత టమాటా వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసానండి, పచ్చిమిరపకాయలతో సహా. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా నీళ్ళతో పాటు వేసేస్తున్నాను. ఒక రౌండ్ ఒక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకోవాలండి. రోల్ ఉంటే రోట్లో అయితే మనకి ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసేసానండి. ఇప్పుడు ఇది కూడా ఒక్కలు ముక్కలుగానే మిక్సీ పట్టుకోవాలి. బెండకాయ పచ్చడి కానీ ఏ పచ్చడైనా కొంచెము తొక్క తొక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఒక్కలు ముక్కలుగా ఉంటేనే ఇది కూడా మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇలా రైస్లో వేసుకొని తినొచ్చు, లేదంటే తాలింపు వేసుకొని కూడా తినొచ్చు అండి. చాలా కమ్మగా ఉంటుంది. కొద్దిగా తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టేబుల్ స్పూను ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1/4 టేబుల్ స్పూను జీలకర్ర అండి. కొద్దిగా కాబట్టి చట్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు జీలకర్ర మెంతులు వేసేస్తున్నాను 1/4 టేబుల్ స్పూను. అలాగే 2 ఎండుమిరపకాయలు దించి వేస్తున్నాను. ఇవి చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపులో మనము చట్నీ వేసేసుకోవడమే. చట్నీ వేసి మిక్స్ చేసుకోవడమే అండి. ఉప్పు సరిపోయిందో లేదో తీసుకొని వేసుకోవడమే. పచ్చడి మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవడమేనండి. చాలా రుచికరంగా ఉంటుంది బంధన్ పచ్చడి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి బెండకాయ, సన్నగా తరిగి ఆ ముక్కలు వేసేసుకోవాలి. ఆ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతో చట్నీ అయితే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండి. మనం రోట్లో వేసే పని అయితే కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి ఒక్కలు ముక్కలుగా దంచుకుంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తము మిక్స్ చేసుకోవడం నేను. చాలా బాగుంటుందండి. వేడివేని అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.